బొల్లికొండ శ్రీనివాస నాది ముత్యాలగూడెం గ్రామంలో అందరం కలిసి కలిసి పురాతనమైన కాలం గుడి ఉన్నది కాబట్టి ఆ గుడి బాగలేకపోతున్న గౌడ్స్ అందరూ కలిసి దగ్గర దగ్గర ఒక 5-6 సార్లు ఈ సమావేశం పెట్టుకొని గుడి కడదామని తీర్మానం చేసుకున్నాం తీర్మానం చేసుకొని ముగ్గులు పోసుకొని అన్ని చేసే టైంలో ముగ్గులు పోసే రోజులు గొడవకొచ్చారు వాళ్ళు గొడవకొచ్చి ఆ ముగ్గులు పోసే దారాన్ని తీసేశారు వాళ్ళు ఒక 20 మంది తీసేస్తే దాన్ని ఎత్రేకించి మేము అట్నే ముగ్గు పోసుకున్నాం ముగ్గు పోసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు గుడి కట్టుకున్నాం నెల రోజులలో గుడి కట్టుకొని మేమంతా ఒక ముహూర్తం పెట్టుకొని డేటు 5వ తారీఖు జూన్ 5వ తారీఖు పెట్టుకొని చేస్తుండగా 5 రోజుల నుంచి క్షేమంగా మంచిగా అందరం సకాలంలో చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారిని ఎదుటి వాళ్ళు అదే డేట్ పెట్టుకొని ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చారు 8 ఆ ప్రాంతాన ప్రసార రథం పట్టుకొని వచ్చి నేను సిఏ గారికి కూడా ఫోన్ చేసిన మాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతాను రండి వచ్చి కొద్దిగా ఎస్ఐ గారు చూడండి ఇది గొడవ దారికి తెస్తుంది అని చెప్పినా కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారిని 8:30కి తీసుకొని వాళ్ళ పక్కన పోలీసులు వచ్చి ఇప్పుడు ఇద్దరు ఏది ప్రచారం అది 2 బోనాలు ఎదురెదురుగా రావటం వలన ఇప్పుడు ఎదురెదురైన కాడ ఎవరో ఒకరు తాగి తడిపి ఎమ్మెల్యే గారి మీద కొద్దిగా రాయిస్ వేసిన సందర్భాలల్లో కొద్దిగా దానికి గ్లాస్ పగలటం వల్ల మా ఊరికి పొరుగురు వాళ్ళ నుంచి 3 ఊళ్ళ జనాన్ని పట్టుకొచ్చారండి వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర 3-4 ఊళ్ళ నుంచి జనాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కోలాటాలు వేపించి దారుణంగా బయటప్పుడు వాళ్ళని హెచ్చరి చేయటం అది మా వాళ్ళు వేసింది తెలియదు వాళ్ళు వేసింది తెలియదు 4 రోజుల్లో జనం వచ్చారు కాబట్టి వాళ్ళు వేసుకొని కూడా మా ఊర్లో మొత్తం ఏకదాటిగా మంచిగా మేము పండగ చేసుకుంటాం కాబట్టి ఆ పండగ చేసేదని భగ్నం చేయటం కోసం ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని చెరదెంగి పంచాలు పెట్టి బోనాలు చెల్లనీయకోకుండా బోనాలు అక్కడే ఆగిపోయినాయి మొత్తం ఇప్పుడు కథ చెప్పేది అయ్యగారు ఫోన్ చేసి కథ చెప్తున్నా కానీ ఒక్క జనం లేకుండా ఊళ్ళెక్క వచ్చినాం వాళ్ళు వచ్చి పోలీసు వచ్చి వాసు గారు మేము దాడి చేసేసరికి మేము అందరం అక్కడి నుంచి బోనాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మాలలు కూడా తీసే టైం అయింది మాలలు తీస్తానంటే మాలలతో సహా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళు దాడి చేయటం వల్ల ఇక్కడికి వచ్చి మేము వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళకి మాట్లాడటం జరిగింది.